గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం అఖిలపక్ష పేరుతో ఎర్రపతనేని శ్రీనివాసరావు టీడీపీ అజెండాను ముందుకు తీసుకెళ్తున్నారు. కావున నిన్న జరిగిన కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం మరియు గురజాల నియోజకవర్గం రాజకీయాలు పక్కన పెట్టి పలనాడు జిల్లా సాధన కమిటీ కోసం పోరాడుదాం. సిపిఐ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ మహిళా సంఘాలు వారిపై పోలీసులు అరెస్టు చేశారు. దీనికి టీడీపీ, వైసీపీ పార్టీలు నిలదీసిన అంబటి నవకుమార్, టీడీపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పలనాడు జిల్లా కోసం ఒక నివేదిక ఇవ్వాలని కోరుచున్నామని, త్వరలో వంట వార్పు కార్యక్రమాలు జరుపుతామని తెలుపుతున్నారు. పలనాడు జిల్లా సాధన కమిటీ సభ్యుడిగా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు పలనాడు జిల్లా సాధన కమిటీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న సూటిగా తెలుగుదేశం పార్టీ వారిని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వారిని, పార్టీలకు అతీతంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మన గురజాల నియోజకవర్గం అదేవిధంగా మాచల్ నియోజకవర్గంలో ఉన్నాను కూడా నిన్న సూటిగా ప్రశ్నలు వేయడం జరిగింది. నేను ఇప్పుడు కూడా సూటిగానే మీతో డిస్కస్ చేయాలనుకున్నాను. మనం మొన్న 13వ తారీఖు రోజు రాష్ట్ర రహదారి దిగ్బంధం దానిపై పల్నాడు సాధన కమిటీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే సిపిఐ వాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, కొంతమంది రాలేకపోయినా బీజేపీ వాళ్ళు, కొన్ని పార్టీలు కూడా, మహిళా సంఘాలు వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. అందులో భాగంగానే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు మమ్మల్ని ప్రీవెంట్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. నేను నిన్న ప్రెస్ నోట్ కూడా ఒక రిలీజ్ చేశాను. ఎర్రపతనేని శ్రీనివాసరావు గారు, మీరు మాజీ శాసనసభ్యులుగా, మీరు గురజాల నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మీరు ఓడిపోయి కూడా ఉన్నారు. నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంది జిల్లా లాటి మీద? తెలుగుదేశం పార్టీ స్టాండ్లో మీ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు? రాష్ట్రం మొత్తం పక్కన పెడితే మన పల్నాడు జిల్లా, మన జిల్లా ప్రాంత వాసులకి మీరు ఏమి సమాధానం చెప్పాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? దాన్ని మీరు స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోతున్నారో ఒకసారి మీరు పల్నాడు ప్రజలంతా కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అఖిలపక్ష సమావేశం అని చెప్పి గురజాల చల్లగొండ గార్డెన్లో పెట్టారు. మేము పల్నాడు సాధన సమితి ఆధ్వర్యంలో నిన్నగాక మొన్న 13వ తారీఖు అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో కూర్చోబెట్టారు. గురజాల్లో కూడా కొంతమంది మిత్రుల్ని జైల్లో కూర్చోబెట్టారు. మాచర్లో కూడా సాధన కమిటీ ఉన్నది. పల్నాడు అఖిలపక్ష సమావేశం అని పెట్టి నువ్వు నీ తెలుగుదేశం అజెండాని నువ్వు మోస్తూ, తెలుగుదేశం పార్టీ అజెండాని నువ్వు ముందుకు తీసుకెళ్తూ ఉన్నావు. నీ స్వార్థం కోసం, నీ రాజకీయ స్వలాభం కోసం ఈరోజు చేస్తున్నావులే కానీ పల్నాడు జిల్లా సాధించడం కోసం చేయట్లేదు అనేది కూడా మాకు అర్థమవుతూ ఉన్నది. నువ్వు ఒకసారి పునరాలోచించుకొని, కాసు మహేష్ రెడ్డి గారు కూడా నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మహేష్ రెడ్డి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారు అంటున్నారు. మహేష్ రెడ్డి గారు కూడా నేను అడుగుతూ ఉన్నాను, మీ స్టాండు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పార్లమెంట్ నియోజకవర్గాలు చేస్తూ, అదేవిధంగా పాడేరు ఏ జిల్లాలతో ఉన్నాయో పల్నాడు ప్రజల ఆకాంక్షని ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకెళ్తాను అంటున్నారు. నేను మహేష్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానంటే మీరు కాకుండా మా పల్నాడు సాధన కమిటీ ఎవరైతే ఉన్నారో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలన్నీ పక్కన పెట్టి, పార్టీ జెండాలు అజెండాలు పక్కన పెట్టి మమ్మల్ని కూడా మీరు పిలిచి త్వరితగతిన మీటింగ్ వేసి ఆ కమిటీని ఏదైతే ఉన్నదో ముఖ్యమంత్రిగా టైం తీసుకొని మా యొక్క అభిమతం, మా యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా కోరుతూ ఉన్నాను. లేదు, ఎర్రపతనేని శ్రీనివాసరావు గారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, ఈరోజు నువ్వు మీటింగ్ పెట్టి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు పిలవలేదు? పల్నాడు ప్రాంత ప్రజలుగా మేము నిన్నగాక మన అరెస్ట్ అయితే మహిళా సంఘాలను ఎందుకు పిలవలేదు? నువ్వు మాకు ఇన్విటేషన్ కూడా లేదు. మేము ఇక్కడ అఖిలపక్ష సమావేశమని కాకుండా కమిటీ ఆధ్వర్యంలో పెడితే మన టీడీపీ పార్టీ వాళ్ళు, మీ టీడీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ మేము రావట్లేదు, మేము ప్రత్యేకంగా మేము గురజాల్లో చేస్తున్నామని కూడా ఇక్కడ మీ టీడీపీ లీడర్లు చెప్పలేదా అని కూడా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను.